ప్రధానంగా ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ అవుతుంది. మొన్నటి వరకు ఎర్రచందనం సంబంధించి ఆరోపణలు జరిగాయి, ఆ తర్వాత పొంగనూరులో మీ పైన హత్యాయత్నం జరిగింది, ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే అది మీకు చెప్తున్నారు. ఎందుకు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ అవుతుంది? ఒక విషయం ఇది చేసుకోవాలా, ఇక్కడ రెండు విషయాలు. మదనపల్లిలో మేము కొనుక్కునేది 20 ఎకరాలు, ప్రభుత్వ రేటు 7 లక్షల చిల్లర ఉంది. సో ప్రభుత్వ రేటు 7 లక్షల చిల్లర ఉంది, 20 ఎకరాలు అంటే మేము అక్కడ కరోనా సమయంలో నేను వ్యక్తిగతంగా సోషల్ సర్వీస్ ఖర్చు పెట్టింది అంతకు 3 ఇంతలు ఉంటుంది. ఖచ్చితంగా అంతకు 3 ఇంతలు ఆక్సిజన్ ప్లాంట్లు సొంతంగా పెట్టాము, అన్నీ కూడా ఈ కాన్సన్ట్రేటర్లు సొంతంగా కొనిచ్చాము, ఇన్ని కూడా చేసినాం. ఇట్లాంటి పసలైన ఆరోపణలు అఫిడవిట్లో పెట్టినా కూడా ఇలాంటి ఒక ఏదో జరిగింది, ఈ ఇప్పుడు బయట ప్రజలకు తెలియదు నిజంగా జరిగింది ఏమో అనే విధంగా దాన్ని చెప్పిందని 20 సార్లు 30 సార్లు చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా దెబ్బతీస్తాను. నేను చేసిన నేరం అంతా ఒకటే, మా పార్టీకి గట్టిగా మేము పనిచేయడమే ఈరోజు వాళ్ళకి దృష్టిలో పెద్ద నేరం. అది తప్పితే ఇంకా వేరే విషయం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే ఇంకొక ప్రధానమైన ఆరోపణ వస్తుంది, రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గరలో మీరు భూమి కొన్నారని. అది ఇంతకు ప్రైవేటు భూమి కొన్నారా ప్రభుత్వ భూమి? అది ఆ ల్యాండు రిజిస్టర్ అయ్యి కన్వర్షన్ కూడా జరిగింది. సో కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు, కింద ఎంఆర్ఓలు ఉన్నారు, దానికి మిగతా రెవెన్యూ సిబ్బంది అంతా ఉంది. ఒకసారి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా చూడమని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అది ప్రభుత్వ భూమి అయితే ఏ విధంగా రిజిస్టర్ అవుతుంది, ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక బురద కొట్టడము కడుక్కుండే పని మాది అయిపోయింది. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ చెప్పండి, మీ దగ్గర ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, మీ అంది తీవండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పమని చెప్పండి ఏం తప్పు జరిగిందో. ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి దగ్గరగా తీసుకున్నది, ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి మేము భూములు కొన్నా కూడా తప్పు అయితే ఇంకా నేను మేము ఇంకా దానికి జవాబే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రికార్డులు తారుమారు చేసేందుకే మీరు ఇటువంటి చేశారనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది, రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు మీ ఇదివరకు మీకు చెప్పాను, ప్రతి రికార్డు కూడా ఆన్లైన్లో ఉంది, ప్రతి చోట కూడా ఏదేదో ఒక రికార్డు తీస్తే అయ్యా పని కాదు. కొంచెం ఇంకిత జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా కానీ కింద ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కలెక్టరేట్లో కానీ సీసీఎల్లో కానీ ప్రతి రికార్డు ఉంటుంది. ఇక్కడే కాదు, ఈ ఆఫీసే కాదు, ఏ ఆఫీస్లో అయినా కూడా ఆన్లైన్లో కూడా రికార్డ్స్ ఉంటాయి. కేవలం ఒక రికార్డు మిస్ అయిందంటే ఏదో తారుమారు చేసి, నేను అదే అంటున్నాను, ఏ ల్యాండ్ తారుమారు చేశారు, ఎంత ఎక్స్టెంటు, ఎక్కడ చేశారు నిరూపించండి. ఈరోజు మీరు చెప్పేదంతా కూడా అసలు చాలా తక్కువ విలువ ఉండేది. మా ఊర్లో మేము భూమి కొనుక్కున్నాము, తప్పేముంది,